ఆర్టీసీ కార్మికుల పోరాటం ఫలించింది. కార్మికుల సమ్మె పిలుపుతో ప్రభుత్వం దిగివచ్చింది. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపారు. చర్చలు ఫలించాయి. కార్మికులు సమ్మె విరమించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో విజయోత్సవ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ ప్రాంతీయ అధ్యక్షుడు శామ్యూల్ మాట్లాడుతూ కార్మికులకు 50% ఫిట్మెంట్ ఇవ్వాలని కోరితే ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆర్టీసీకి మొండి చేయి చూపించిందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శులు శంకర్రావు, ఎలీషా, రమణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు. శ్రామికి 10,820 ఉంటే ఈ రోజు 2017 వ్యాపారం తర్వాత 16,890 పెరిగింది. ఇప్పుడు అదే విధంగా కర్ణాటకకి 12,500 నలభై ఉంటే మరి 2017 వ్యాపారంలో 19,570 పెరిగింది. అదే విధంగా కర్ణాటక టూకి 13,700 ఉంటే మరి 2017 పెరిగింది. సాధించినటువంటి విజయాన్ని కార్మిక వర్గానికి చెప్పడానికి వేదికలు చేసి ఈ వేదిక మీద అనేక మందికి మరి ఇంకో మరి ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ఇంకో కార్యదర్శి గారు మరి అనేక వివరాలు చెప్పడం జరిగింది. మిత్రులారా, ఇది ఇందాక మన డిపో సెక్రటరీ గారు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఇది నేషనల్ మజ్దూర్ యూనియన్ చేసిన దానికి కౌంటర్ అని చెప్పడం జరిగింది. ఒక రకంగా ఇది కౌంటర్ కాదు. ఇది వాళ్ళు ఏమైనా మాట్లాడుకొని ఇది ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత జేఏసీగా ఏర్పడి అందరం కలిసి ఈ జేఏసీగా కార్మిక సమస్యలను పరిష్కరించడం కోసం వివిధ రూపాల్లో డిపో స్థాయిలో, రీజనల్ స్థాయిలో, జోన్ స్థాయిల్లో సమావేశాలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేసి కార్మిక సమస్యల పరిష్కారం కొరకు చేసినటువంటి సమ్మె ప్రయత్నంలో భాగంగానే యాజమాన్యం జేఏసీ కూర్చొని ఒక అంగీకారానికి రావడం జరిగింది. అయితే ఆర్టీసీ జేఏసీగా యాజమాన్యం దగ్గర నెగోషియేషన్ జరిపేటప్పుడు నేషనల్